కేసీఆర్ చంద్రబాబు భాయి భాయి మళ్ళీ సెన్సేషన్ ఖాయం. రాష్ట్ర విభజనకు ముందు వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎంతో బలమైనది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. విభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ప్రభావం చూపింది. అయితే టీడీపీ జెండాతో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ పంచన చేరారు. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ టీడీపీ మళ్లీ దగ్గరయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ కేసీఆర్ గెలుస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీలకు నాయకత్వాలేమి స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ పరిస్థితి కూడా అంతే. అయితే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ టీడీపీకి మంచి కేడర్ ఉంది. పార్టీని లీడ్ చేయగల నేతల కోసం టీడీపీ వెయిట్ చేస్తోంది. రేవంత్ రెడ్డి బలంగానే ఉన్నా అందరినీ కలుపుకుపోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళెవరికీ పార్టీని నడిపే సత్తా లేదు. ఎన్నికలకు ఇంకా సుమారు 2 ఏళ్ల సమయముంది. ఈ నేపథ్యంలో ఎన్నికల చిత్రం ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీకి వస్తోంది. ఇప్పటికైతే టీఆర్ఎస్కు మిత్రపక్షం ఎంఐఎం మాత్రమే. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలే ఎక్కువ. టీఆర్ఎస్తో బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నా కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. సొంతంగా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ టీఆర్ఎస్లో చీలిక తెచ్చి లేదా ఆ పార్టీలో బలమైన నేతలకు గాలం వేసి లాగాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల్లో జట్టు కట్టే అవకాశమే లేదు. కాంగ్రెస్తో దోస్తీ ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదు.